స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా ఉజ్జీవం అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, యేసుప్రభు వారు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకువ లేకపోతే మనం శోధనలో పడే అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం తిండి వలన మత్తులుగా ఉంటాం, ఐహిక విచారం వల్ల మత్తులుగా ఉంటాం, ప్రార్థన చేయలేం. ప్రార్థన చేసుకోవాలనిపించినా, ప్రార్థన చెయ్యాలని మనసులో ప్రేరేపణ వచ్చినా, తిండి తినటం వల్ల అనగా ఆహారం తీసుకోవటం వల్ల కొంత మత్తులంగా ఉంటాం, లేకపోతే ఐహిక విచారాలు ఉండటం వల్ల కొన్నిసార్లు మత్తుగా ఉంటాం, ప్రార్థన చేయలేం. కానీ యేసు ప్రభువారు ఏమని సెలవిచ్చారంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, శ్రమల్లో ప్రవేశించకుండా ఉండాలంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, మన సమస్యలన్నీ ప్రతి విషయాన్ని దేవునికి చెప్పుకోవటమే ప్రార్థన. కాబట్టి మనం ఎప్పుడూ ప్రార్థన చేసేవారంగా ఉండాలి, ఎప్పుడూ ప్రభుతో సన్నిహిత సంబంధం మనకు ఉండాలి. ఒకవేళ ప్రార్థనే చేయకపోతే ఆ శోధనలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి, కొన్ని ప్రమాదాలలో పడే అవకాశాలు ఉన్నాయి. నువ్వు ప్రమాదాల నుండి తప్పించుకోవాలని ఆశ ఉందా? శోధనలో పడకుండా తప్పించుకోవాలని ఆశ ఉందా? అయితే మెలకువ కలిగి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు చేయలేం ప్రార్థన. ఎందుకు చేయలేం ప్రార్థన అంటే, ఐహిక విచారం ఉండటం వల్ల కొంత మందంగా ఉంటాం, ప్రార్థన చేయలేం. ప్రార్థన చేయాలన్న మనసు వస్తున్నా ఐహిక విచారాలు ప్రార్థన చేసే మనస్సును అణిచివేస్తుంది. అలాంటి సమయాలలో మనం శోధనలో పడే అవకాశాలు ఉంటాయి. రెండవది, ఆహారం ఎక్కువగా పుచ్చుకోవటం వల్ల ప్రార్థన చేయాలని మనసు వచ్చినా
కొంత మత్తులంగా ఉండటం ద్వారా ప్రార్థన చేయలేం. ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఉంటామో శోధనలో పడిపోయే అవకాశం ఉంది, లేకపోతే అపాయాలలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు లోకా సువార్త 22:40 రైట్. అయితే కొంతమంది ప్రార్థన చేశారు, కొంతమంది చేసిన ప్రార్థనకి దేవుడిచ్చిన జవాబు అద్భుతమైన జవాబు అది. ఆ కొంతమంది చేసిన ప్రార్థనను మనం చూసుకుందాం. నెంబర్ వన్, మోషే ప్రార్థన చేశాడు. అంటే ఏమని చెప్పాలంటే దీనిని చేతులెత్తి చేసిన ప్రార్థన, దేవుని వైపు చేతులెత్తి చేసిన ప్రార్థన. మోషే ఇశ్రాయేల్ ప్రజలు పాలు తెరలు ప్రవహించ దేశానికి వెళ్తూ ఉండగా అనుకోకుండా సడన్గా అమాలయకులనే ఒక తెగ దేవుని ప్రజల మీదకు వచ్చి వారి మీద పడతారు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుని ప్రజలకి యుద్ధం చేసే నైపుణ్యం లేదు. వారు అప్పుడు వరకు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశానికి వెళ్తూ ఉండగా అప్పుడు దాకా వాళ్ళు ఈటుకలు కాల్చారు, మట్టి తొక్కారు, ఆహారం లేకుండా బక్క చిక్కిపోయి ఉన్నారు. అయితే దేవుడు మాట విని పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్తూ ఉండగా వారు కొంతమంది దేవుని ప్రజల మీద పడి వారిని లేకుండా చేయాలని చూశారు. వీళ్ళకి యుద్ధం చేయటం రాదు, ఒకటే తెలుసు, ప్రార్థన చేయటమే తెలుసు. మోషే కొండ మీదకు వెళ్ళి రెండు చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. రెండు చేతులు పైకెత్తి, అనగా రెండు చేతులు పైకెత్తడం అంటే హ్యాండ్స్ అప్, ఈ హ్యాండ్స్ అప్ పైకెత్తటం, హ్యాండ్స్ అప్, రెండు చేతులు పైకెత్తాడు. ప్రభువా, నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం, మాకు యుద్ధం చేసే నైపుణ్యం లేదు. ఈ ప్రజలు ఎన్నడూ కత్తి పట్టుకున్న వాళ్ళు కాదు, వీళ్ళు ఇటుకలు తయారు చేసిన వాళ్ళే, వీళ్ళు చేతులతో ఇటుకలే తయారు చేశారు, కత్తి పట్టుకున్న వాళ్ళు కాదు, యుద్ధం చేయటం రాదు, ఇన్నాళ్ళు బక్క చిక్కిపోయి ఉన్నారు ఆహారం లేకుండా, ఇదిగో మా దారిని మేము వెళ్తుంటే కొంతమంది మా మీద పడ్డారు, మమ్మల్ని లేకుండా చేయాలని చూస్తున్నారు, మాకు ఆధారం నీవే ప్రభువా అని రెండు చేతుల పైకెత్తి మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్ అంటే తమ్మును తాము దేవునికి అప్పగించుకొనట, ఏమి చేయలేము, మా వల్ల కాదు, మా చేతులు నీ వైపు ఎత్తుతున్నాం ప్రభువా, మమ్మల్ని ఆదుకో. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి అనుభవాలు మనకు కావాలి. మనం కూడా రెండు చేతుల పైకెత్తి ప్రార్థించే వారంగా ఉండాలి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆ నిష్కారణంగా వీళ్ళ మీదకి వచ్చారు యుద్ధానికి. ఇస్రాయేల్ ప్రజలేమి వారి మీదకు పోలేదు, ఇస్రాయేల్ ప్రజలేమి వారితో గొడవ పడలేదు, ఇస్రాయేల్ ప్రజలు వారితో కలహించుకోలేదు. వీరు దారిని వీరు పోతూ ఉంటే వాళ్ళే వచ్చి వీళ్ళ మీద పడి గొడవ పెట్టుకొని వీరిని లేకుండా చేయాలని చూశారు. అప్పుడు మోషే చేసిన గొప్ప పని ప్రార్థన. ఎలాంటి ప్రార్థన? చేతులెత్తి చేసిన ప్రార్థన, హ్యాండ్స్ అప్. దేవుని ఎదుట రెండు చేతులెత్తి, మాకు నీవే దిక్కు ప్రభువా, మేము విజయం సాధించాలంటే నీవే మాకు దిక్కు ప్రభు అని రెండు చేతులెత్తి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే రెండు చేతులెత్తి ప్రార్థన చేశారో దేవుడు తన ప్రజలకి విజయం అనుగ్రహించాడు. కానీ ఎంతసేపు ఎత్తుతాడు మోషే చేతులు ఎత్తి ఎత్తి ప్రార్థన చేసినప్పుడు, కొంత సమయం తర్వాత చేతులు బరువెక్కి ఆ చేతులు దించేశారు. ఎప్పుడైతే చేతులు దించాడో శత్రువులు గెలిచారు. ఇది గమనించిన ప్రజలందరూ, మోషే గారు, దైవజనుడా, నువ్వు చేతులు దించొద్దని ఒక ఇద్దరు వచ్చి ఆ సేవకుని చేతులు అటొకరు ఇటొకరు పట్టుకొని అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు చేతులు ఎత్తి అలాగే ప్రార్థన చేయగా అద్భుతమైన విజయం దేవుడు తన ప్రజలకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు, దేవునికి మహిమ చెల్లించు. నీవు కూడా నీ రెండు చేతులెత్తి నీ పసిపిల్లల కొరకు, నీ యొక్క కుటుంబం కొరకు, నీ కొరకు నీవు కూడా రెండు చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేయి. నిష్కారణంగా మన మీదకి వచ్చే వాళ్ళు ఉన్నారు, నిష్కారణంగా గొడవ పడే వాళ్ళు ఉన్నారు, నిష్కారణంగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, నిష్కారణంగా మనల్ని లేకుండా చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు. అయితే నిష్కారణంగా మన మీదకి వస్తున్న ప్రతి ఒక్కరి మీద విజయం మనం సాధించాలంటే మనము కూడా మన రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా చెప్పు, దేవునికి మహిమ చెల్లించో. నీవు కూడా ఈ దినము నుండి, నీవు కూడా ఈ క్షణం నుండి నీకు విజయం ప్రసాదించే ఆ గొప్ప దేవుని ఎదుట నీ రెండు చేతులు పైకెత్తి నీవే మాకు ఆధారం ప్రభువా, నిష్కారణంగా ఈ సమస్యలు మా మీదకి వచ్చినాయి, నిష్కారణంగా ఈ బాధ మాకు వచ్చింది, నిష్కారణంగా ఈ మనుషులు మమ్మల్ని వేధిస్తున్నారు ప్రభువా, మాకు నీవే దిక్కని నువ్వు కూడా నీ రెండు చేతుల పైకెత్తి ప్రార్థన చేసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు అనుగ్రహించిన విజయాన్ని దేవుడు నీకు కూడా విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 17:17
ఎనిమిదో వచనం నుండి 16 వచనం మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినంత రాయబడి ఉంది. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, నిర్గమకాండం 17 అధ్యాయం ఎస్పెషల్లీ ముఖ్యంగా 11 వచనం మనం చూసినట్లయితే, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. విజయం నీదే, విజయం అనుగ్రహించే దేవుని దగ్గర నీ రెండు చేతులు ఎత్తు. ఇంకెవరి దగ్గర నీ చేతులు ఎత్తినా నీ చేతులు లేకుండా చేసేవాళ్ళే. ప్రభు దగ్గర నీ చేతులు ఎత్తితే నీ చేతులకు విజయాన్ని ఇస్తాడు. పాపం దేవుని ప్రజలు కత్తి పట్టుకోవటం చేత కాదు, వాళ్ళ అమాయకులు కీడు చేయటం చేత కాని వాళ్ళు. దేవుడే వారి పక్షాన యుద్ధము చేసి దేవుని ప్రజలకు గొప్ప విజయం అనుగ్రహించాడు. ఇది నాన్న, విజయం నీదే. ఆర్థిక సమస్యల మీద విజయం నీదే. నీ ఇరుగు పొరుగు వారు నిన్ను హింసిస్తూ వేధిస్తూ ఉంటే వారి మీద విజయం నీదే. నిష్కారణంగా నీ మీద పడుతున్న జనుల మీద విజయం నీదే. ప్రతి సమస్య మీద విజయం నీదే. సాతాను శక్తుల మీద విజయం నీదే. విజయం మన సొంతం కావాలంటే విజయం అనుగ్రహించే ఆ దేవుని వైపు మన రెండు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి చేసిన ప్రార్థన, ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేశాడో విజయం తనకు అనుగ్రహించబడ్డది. రెండోది కన్నీటితో చేసిన ప్రార్థన. రెండో రకం ప్రార్థన. ఒకటి చేతులెత్తి చేసిన ప్రార్థన, రెండోది కన్నీటితో చేసిన ప్రార్థన. మనం యెషయా గ్రంథం 38 అధ్యాయం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 38 అధ్యాయంలో హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఇదిగో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగంతో మంచాన పడ్డాడు. ఒక దైవజనుడు వచ్చి, హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకవు, కాబట్టి నీ జీవితాన్ని సరిచేసుకో అని చెప్పి వెళ్తే హిజ్కియా ఆ మంచం మీద పడుండి పైకి కూర్చోడానికి కూడా శక్తి లేక ఆ మంచం మీద పనుకొని గోడ వైపు తిరిగి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన. తన అనారోగ్య విషయమై, తన మరణం విషయమై తను భయపడుతూ ఉండగా మరణం నుండి తప్పించగలిగిన ఆ దేవునికి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయగా, కన్నీటిని దాటిపోని దేవుడు, కన్నీటిని దాటి వెళ్ళలేని దేవుడు తన కన్నీటిని చూశాడు. తన సేవకునితో మాట్లాడుతున్నాడు. హిజ్కియా కన్నీరు కార్చుట నేను చూచితిని, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నేను అతనికి అనుగ్రహిస్తున్నాను, నువ్వు వెళ్ళి చెప్పు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, కన్నీటితో చేసిన ప్రార్థనను దేవుడు చూశాడు. తనకింకా 15 సంవత్సరముల ఆయుష్ను అనుగ్రహించాడు. ఈ దినాన నీ కన్నీరు దేని కొరకు నాకు తెలియదు. దేని విషయం నీ కన్నీరు కారుస్తున్నావో, అయితే నువ్వు కారవలసిన కన్నీరు ఎక్కడంటే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. మనుషుల దగ్గర కార్చబాక, మనుషులు నీ కన్నీటికి విలువ ఇవ్వరు. ఒకవేళ కొద్దిసేపు బాధపడినా నువ్వు కన్నీరు కారుస్తుంటే కొద్దిసేపు బాధపడగలరేమో, కానీ నీ సమస్య నుండి ఎవరు నిన్ను విడిపించలేరు. జాలిపడి ఒకవేళ వెళ్తే వెళ్ళొచ్చు, కానీ నీ సమస్యకు పరిష్కారం ఎవరు తీర్చలేరు. సమస్యకు పరిష్కారం తీర్చగలిగిన దేవాతి దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర నీ కన్నీరు కార్చు. ఇజ్గియా దగ్గరికి దైవజనుడు వచ్చి, యెషయా ప్రవక్త వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, నువ్వు బ్రతకమంటే బంధువులందరినీ పిలిచి నేను చచ్చిపోతానంట, ఇప్పుడు ఏం చేయాలని బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ అతను కన్నీరు కారవలేదు. అతను కన్నీరు కరిచింది ఒకే ఒక వ్యక్తి దగ్గర, ఆయనే నజరేయుడైన యేసు. నీ కన్నీటిని దాటిపోని దేవుడైనా, కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడైనా, నీ మరణం నుండి నీ సమస్య నుండి తప్పించగలిగిన దేవుడైనా, ఆయన దగ్గర నీ కన్నీరు కారు. ఇంకెవరి దగ్గర కన్నీరు కార్చబాక. హిజ్కియా కార్చిన కన్నీరు ప్రభు దగ్గరే కార్చాడంతే. గోడ వైపు తిరిగాడు, ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ దినాన నీవు కూడా ఆయన వైపు తిరుగు. తిరిగింది గోడ వైపు కాదు, తిరిగింది దేవుని వైపు. ఆయన ఈ దినాన నీవు కూడా దేవుని వైపు తిరిగి నీ కన్నీరు కార్చు. నీ పిల్లల కొరకు, నీ సమస్యల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బాధల కొరకు ఎవరికి చెప్పుకోలేని లోపల కృంగిపోతున్న నీ సమస్య ఏదో నాకు తెలియదు, కానీ దానిని కన్నీటి రూపంలో ప్రభు పాదాల దగ్గరికి తీసుకుని వెళ్ళు. తప్పకుండా దేవుడు నీ కన్నీటిని దాటిపోని దేవుడు. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు,
నీవు కన్నీరు కార్చుట నేను చూచితిని. యెషయా గ్రంథం 38:5 నువ్వు కన్నీరు కార్చుట నేను చూచితిని, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. ఆయుష్ ఎవరివ్వగలరండి? మరణమును ఎవరు తప్పించగలరండి? మరణమును తప్పించగలిగిన దేవుడు ఉన్నాడు, ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు, కాపాడగలిగిన దేవుడు ఉన్నాడు, భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆమేన్. చెప్ప, దేవునికి మహిమ చెల్లించు. ఆమేన్. హల్లెలూయా. నీ కన్నీటిని దాటిపోని దేవుడు, కన్నీటి ప్రార్థనను అంగీకరించిన దేవుడు. హిజ్కియా కన్నీటిని చూసి దాటిపోలేదు. నువ్వు కూడా కన్నీరు కార్చు ప్రభు దగ్గర. ఇంకెవరి దగ్గర కారవద్దు సుమా. నీ కన్నీటికి విలువిస్తాడు, నీ కన్నీటిని అంగీకరిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ సమస్య ఏదో నాకు తెలియదు, నీ బాధ ఏదో నాకు తెలియదు, నీకు దుఃఖం పొంగి పొరులుకొని వస్తూ ఉండవచ్చు. ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చగలిగిన దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు తప్పకుండా నీ సమస్యలను విడిపించి నిన్ను కాపాడుతాడు. నీ కుటుంబాన్ని, పిల్లల్ని నిన్ను కాపాడి గొప్ప భవిష్యత్తుని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మూడవది, విసుకక చేసిన ప్రార్థన. రెండు రకాల ప్రార్థనలు మనం చూసాం. 1, చేతులెత్తి చేసిన ప్రార్థన. ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడో దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. వారు ఇప్పుడు కత్తి పట్టుకున్న వాళ్ళు కాదు, యుద్ధ నైపుణ్యం ఉన్న వాళ్ళు ఏమి కాదు, కానీ వారు చేతులు ఎప్పుడైతే పైకెత్తారో, మోషే దైవజనుడు ఎప్పుడైతే చేతులు పైకెత్తాడో, విజయం దేవుడు వారికి అనుగ్రహించాడు. నువ్వు కూడా చేతులెత్తి ప్రార్థన చేయి, దేవుడు విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. 2, కన్నీటితో చేసిన ప్రార్థన. హిజ్కియా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. తనకి చావలసిన ఆ వ్యక్తి బ్రతికాడు, రోగం బాగైంది, బాగుపడ్డాడు, బ్రతికాడు, కాపాడబడ్డాడు. ఇదేనని నువ్వు కూడా కన్నీటి ప్రార్థన చేస్తే నీ రోగం పోయిద్ది, నువ్వు బ్రతుకుతావు, గొప్ప భవిష్యత్తుని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా కన్నీరు కార్చి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దావీదు కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు, పాపముల విషయమై ప్రత్యాతాపం చెందుతూ. ఎంత కన్నీరు గార్చాడంటే తన కన్నీటి వల్ల తన పరుపు కొట్టుకొని పోయింది. పరుపు కొట్టుకొని పోయిందంటే కన్నీటికి నిజంగా కన్నీటి దారాలకి పరుపు కొట్టుకొని పోలేదు, కానీ అంతగా కన్నీరు గార్చాడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్త చెందుతూ. అందుకే తన పాపములకు దేవుడు ప్రాయశ్చిత్తము చేశాడు. ఇంకంతేకాదు, ఎస్తేరు కూడా కన్నీరు కార్చింది, నా ప్రజలను రక్షించమని. దేవుడు ఆ కన్నీటిని కూడా చూసి ఆ ప్రజలు రక్షించాడు. రైట్? అంతకే బైబిల్ గ్రంథంలో చాలామంది కన్నీరు కార్చి ప్రభు దగ్గర గోజాడి వారు దేవుని యొక్క దీవెనలు పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చేతులెత్తి చేసిన ప్రార్థన, విజయం వచ్చింది. కన్నీటి ప్రార్థన చేశాడు హిజ్కియా, బాగుపడ్డాడు, మరణం నుండి తప్పించబడ్డాడు, దేవుని చేత కాపాడబడ్డాడు. మూడోది, విసుకక చేసిన ప్రార్థన. ప్రార్థన చేసేటప్పుడు మనం విసుక్కోకూడదు. ప్రార్థన చేసేటప్పుడు లోకసువార్త 18:1-8 మనం చూసుకున్నట్లయితే, విసుకక నిత్యము చేయవాలనని యేసు ప్రభువారే చెబుతూ ఉన్నాడు ప్రార్థన. కాబట్టి విసుకక నిత్యము ప్రార్థన చేయాలని యేసు ప్రభువారే స్వయంగా చెబుతూ ఉన్నాడు. లోకసువార్త 18:1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ప్రార్థన చేసేటప్పుడు మనకు విసుగు రాకూడదు. ప్రభువుని అడుగుతా ఉందాం, ప్రభు సహాయాన్ని అడుగుతా ఉందాం. నీ సమస్య ఏందో, నీ బాధ ఏందో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం కావాలో నీకు నాకు తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చెయ్యి. అయితే నువ్వు అనుకున్న సమయంలో రాలేదని కురింగిపోవద్దు, బాధపడద్దు. అయ్యో, నేను ప్రార్థన చేశాను, ఇంకా జవాబు రాలేదు, నేను ప్రార్థన చేశాను, దేవుడు ఇంకా విన్నాడో లేదో అన్న అలాంటి అనుమానంతో కానీ, లేకపోతే ఇంకే ప్రార్థన చేయటం ఎందుకులని అలా విసుగుదల ప్రార్థనలో రాకూడదు. విసుకక నిత్యము ప్రార్థన చేయండి, తప్పకుండా నేను ఇన్ టైంలో, నీకు కావాల్సిన సమయంలో తప్పకుండా మీ యొక్క ప్రతి అవసరత నేను తీరుస్తానని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ ఉపమానంలో మనం చూసినట్లయితే, అన్యాయస్తుడు, దేవునికి భయపడడు ఒక ఆయన, అన్యాయంగా బ్రతుకుతాడు. అలాంటి రాజు దగ్గరికి ఒక విధవరాలు నాకు న్యాయం తీర్చమని వెళ్తూ ఉంది, పదే పదే వెళ్తూ ఉంటే
ఆ అన్యాయస్తుడైన రాజు ఈమె నా దగ్గరకు పదే పదే వస్తుంది కాబట్టి ఈమెకు నేను న్యాయము తీరుస్తానని తనలో తాను అనుకొనెను. లోకసువార్త 18:5 ఆమెకు న్యాయము తీరుతునని తనలో తాను అనుకొనెను. అందుకు ప్రభువు ఎట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, దేవుడు తను ఏర్పరచుకునే వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? దేవుని నమ్ముకునే ప్రియమైన దేవుని పెట్టలారా, మీరు దివారాత్రులు పగలు రాత్రి మీరు ప్రార్థన చేస్తూ ఉండగా తప్పకుండా దేవుడు మీకు న్యాయం తీరుస్తాడు. ప్రార్థనలో విసుగు రానియద్దు, ప్రార్థన చేసేటప్పుడు విసుక్కోవద్దు. ఇష్టంగా విశ్వాసంతో నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నా ప్రభువుకి నా సమస్య చెప్పుకోవాలి, నా బాధ చెప్పుకోవాలి, నా ప్రభుతో నేను గడపాలి అన్న ఒక గొప్ప విశ్వాసంతో ప్రభు దగ్గరికి ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఒకరోజు ఆ ప్రార్థన యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా నువ్వు నీ కన్నులారా చూస్తావు. హల్లెలూయా. ప్రార్థనలో విసుగు రాకూడదు, ప్రార్థనలో ఉజ్జీవమే రావాలి, ప్రార్థనలో అత్యాశక్తి ఉండాలి, కానీ విసుగుదల ఎన్నడూ రాకూడదు. ఒక వ్యక్తి పుట్టినరోజు అయితే ఒక చిన్న బాబు, అతను పుట్టినరోజు వాళ్ళ అమ్మని వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా నా పుట్టినరోజు కదా, నాకు చాక్లెట్లు అన్నీ ఇవ్వు అమ్మా, మంచి డ్రెస్ కొనిపెట్టు, కేక్ కొనిపెట్టు, షూస్ కొనిపెట్టు అని వాళ్ళ మమ్మీని అడిగారు. వాళ్ళ మమ్మీ అన్నది, నీ చదువులకే నా డబ్బులన్నీ ఖర్చు అయిపోతాను, ఇక నా దగ్గర లేవురా, నేను నిన్ను చేయలేనంటే, నాకు చేయాల్సిందే మమ్మీ, మా స్కూల్లో అందరూ అలాగే చేసుకుంటారని అంటే, దేవుడిని అడుగురా, దేవుడే ఇస్తాడు, నేను ఇవ్వలేను నీకు అని చెప్పినప్పుడు, దేవుడు ఇస్తాడా అని అంటే, ఇస్తాడు, వెళ్ళి ప్రార్థన చేసుకో అన్నది. వాడు నిజంగా పసిపిల్లవాడు వెళ్ళి ఏసైకి ప్రార్థన చేశాడు, యేసు ప్రభువా ఫలాని రోజు ఒక 4-5 రోజుల తర్వాత నా పుట్టినరోజు వస్తుంది, కాబట్టి నాకు కొత్త డ్రెస్ ఇవ్వు, చాక్లెట్లు ఇవ్వు, కేక్ ఇవ్వు, షూస్ ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసి వెంటనే వాళ్ళమ్మ దగ్గర పరిగెత్తుకొని వచ్చి, అమ్మమ్మ ప్రార్థన చేశాను, ఏది ఏసై ఇవ్వలేదే అని అన్నాడు. ఆ తల్లి అన్నది, ఇంకా 4 రోజులు ఉంది కదా నాన్న, మళ్ళీ ప్రార్థన చేయి, ఇస్తాడులే అని అంటే, ఇస్తాడా, ఇస్తాడు, తప్పకుండా ప్రార్థన చేస్తా ఉండు. వాడు మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేశాడు, యథావిధిగా ఈ ప్రార్థనే, యేసు ప్రభువా చాక్లెట్లు ప్రభువా, షూషు ప్రభువా, కొత్త బట్టలు ప్రభువా, బూట్లు ప్రభువా అని ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి, మమ్మీ ప్రార్థన చేశాను, ఏసై ఇవ్వలేదే, ఇంకా 3 రోజులు ఉంది కదా, ప్రార్థన చేస్తానే ఉండు, ఆ సమయానికి ఇస్తాలే దేవుడు. వాడు రోజు ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళమ్మని అడుగుతున్నాడు, ఇంకా టైం ఉంది కదా నాన్న, ఆ రోజుకి ఇస్తాలే, నువ్వు ప్రార్థన చేస్తా ఉండు అని చెబుతుంది ఆమె ఏదో, ఆమె ఏదో తప్పించుకోవడానికి చెబుతుంది. ఈడేమో నిజంగా ప్రార్థన చేస్తున్నాడు, ఏసై ఇవ్వలేదు అనుకుంటున్నాడు. వాడు ఏమనుకున్నాడు ఏమో, వాళ్ళమ్మతో అన్నాడు, అమ్మ ఇంకొక రోజే కదా ఉందంటే, చెయ్యి ఆ రోజుకి ఇస్తానంటే, వాడు స్కూల్కి వెళ్తా ఏమనుకున్నాడు ఏమో, కానీ స్కూల్కి వెళ్తా వాడికి ఒక ఆలోచన వచ్చింది, యేసు ప్రభువారు నా ప్రార్థన అన్నాడో లేదో అని ఒక ఉత్తరం తీసుకొని ఉత్తరం రాసేవాడు. వాళ్ళు స్కూల్కి వెళ్ళే దారిలో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటే అందరు ఉత్తరాలు వేయటం వారు చూసి యేసుప్రభువారికి ఉత్తరం రాశాడు, యేసుప్రభువా 4 రోజుల నుంచి నీకు ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు ఇంకా బూట్లు షూస్ ఇవ్వలేదయ్యా, ఇదిగో రేపే నా పుట్టినరోజని నాకు బూట్లు షూస్ కొత్త బట్టలు కేక్ ప్రభు అని రాశాడు. అడ్రస్ రాయాలి కదా, అడ్రస్ యేసుప్రభు వారికి. ఎక్కడుంటాడు ఆయన, పరలోకంలో ఉంటాడని, ప్రభు పరలోకంలో ఉన్నాడని రాసి పోస్ట్లో వేసేసాడు. హల్లెలూయా. వాడు విశ్వాసం చూడండి, పోస్ట్లో వేసాడు అంతే. ఆ పోస్ట్ మాస్టర్ ఏ ఊరికి ఏ ఉత్తరాలు వెళ్ళాలో చూసుకుంటా ఆ ఉత్తరం తీసి చూస్తే యేసు ప్రభు వారికి అని ఉంది, పరలోకంలో ఉన్నాడని ఉంది. ఇదేంది ఎవడు రాశాడు పరలోకంలో ఉందని చూసి ఆయన నవ్వుకొని, అసలు ఏమి రాశాడు ఎవడని చదివితే అందులో ఉన్న మ్యాటర్ చూసి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. ఎవరీడు అని సంతోషపడి ఆ బాబును కనుక్కున్నాడు, ఎక్కడున్నాడు చూసి తర్వాత షాప్కి వెళ్ళి తనకు కావాల్సినన్నీ కొనుక్కొని ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. హల్లెలూయా. ఉదయాన్నే ఆ పుట్టినరోజు ఉదయాన్నే ఆ తలుపు తట్టంగానే ఆ బాబే తీశాడు, ఎవరండి మీరు అని అడిగాడు ఆ బాబు. ఎవరంటావు ఇంతయ్యా, నువ్వు ఉత్తరం రాసావు కదా, ఆ ఉత్తరం యేసుప్రభు వారికి చేరింది, ఆయన నన్ను పంపించాడు. హల్లెలూయా. వాడు వెంటనే మమ్మీ దగ్గర పరిగెత్తి, మమ్మీ 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 నేను ప్రార్థన చేశాను, ఏసైకి ఉత్తరం రాశాను, ఇదిగో ఏసై అన్నీ తీసుకొని వచ్చాడు చూడని వాళ్ళ మమ్మీకి చెప్పాడు. ఆ పోస్ట్ మాస్టర్ లోపలికి వెళ్ళి ఆ బాబుకి కొత్త బట్టలు ఇచ్చి, షూస్ ఇచ్చి, చాక్లెట్లు ఇచ్చి, కేక్ ఇచ్చి, ఆడే కట్ చేసి ఆ బాబుకి కొంత కానుక పెట్టి ఇంటికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
విసుకకు ప్రార్థన చేయి. దేవుడు ఎప్పుడు ఏది నీకు ఇవ్వాలో అప్పుడు తప్పకుండా ఇస్తాడు. అంతవరకు విసుగు రానివ్వద్దు. ప్రభు దగ్గర విసుక్కోకుండా నీవు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. చివరి మాట ఒకటి ఏం చెబుతున్నా నేను, నెంబర్ వన్ చేతులెత్తి చేసిన ప్రార్థన విజయం ఇచ్చాడు. నెంబర్ టూ కన్నీటితో చేసిన ప్రార్థన ఆరోగ్యము ఆయుష్నిచ్చాడు. నెంబర్ త్రీ విసుగుకు చేసిన ప్రార్థన తప్పకుండా నీ అవసరం తీరుస్తాడు. నాలుగోది చివరి మాట ఏంటంటే యేసుప్రభు వారు స్వయంగా చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయగా ఆయన చెమట రక్తంగా మారింది. హల్లెలూయా. లోక సువార్త 22:44 మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చెమట రక్తపు బిందువుల వలె పడిపోయింది. సర్వలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ తండ్రి, నేను ప్రాణం పెట్టాలి, అయితే నేను శరీరంలో ఉన్నాను. ప్రాణం పెట్టే సమయంలో నేను శరీరంలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కడా తగ్గకుండా నేను తప్పకుండా ఈ ప్రజలందరి కొరకు ప్రాణం పెడతాను. వారి మీద ఉన్న సమస్యలు పోవాలి, వారి మీద ఉన్న శాపం పావాలి, వారి కొరకు కాచుకొని ఉన్న పాతాలను తప్పిపోవాలి తండ్రి అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే యేసుప్రభు వారు చేసిన ప్రార్థన ఆ చెమట కారుతూ ఉంటే ఆ చెమట రక్తముగా మారిపోయింది. హల్లెలూయా. తండ్రి నా తలను ముళ్ళ కిరీటం పెడతాడు, తండ్రి నన్ను కొరడాలతో కొడతారు, కొట్టని. వీళ్ళు రక్షణ పొందాలి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ నరకానికి పోకూడదు, రక్షించబడాలి అని ప్రజలందరి రక్షణ కొరకు ప్రభు అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి కొరకు అవమానాన్ని భరించడానికి శక్తినివ్వు, వారి కొరకు ప్రాణం పెడతానికి శక్తినివ్వు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చెమట రక్తపు బిందువుల వలె కింద పడిపోయింది. ఎలాంటి గొప్ప ప్రార్థన ఇదేనా ప్రభు అని యేసుక్రీస్తు వారు సర్వలోకంలో ఉన్న ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టారు, విలువైన పరిశుద్ధమైన తన రక్తము కార్చాడు. కాబట్టే ఈ లోకంలో అందరు రక్షించబడుతున్నారు. ప్రియులారా, కూలివాడికి కూలి పని చేసిన వాడికి కూలి రావటం ఎంత న్యాయమో, ఉద్యోగం చేసిన వాడికి జీతం రావటం ఎంత న్యాయమో, పాపం చేసిన వాడికి మరణం రావటం అంతే న్యాయం. అది నిత్య నరకం. ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి ప్రభు అని యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన తన రక్తాన్ని చిందించారు. ఇప్పుడు ఆయన కానీ నమ్ముకుంటే నిత్య రాజ్యానికి వారసులు అవుతావు, పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. ఈ లోకం శాశ్వతం. ప్రభువును నమ్ముకో, శాపమును తొలగిస్తాడు, పాతాళమును తప్పిస్తాడు, యుగాయుగాలు జీవించే ఆయన గొప్ప రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. దయగలిగిన తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క వాక్యం నింటిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా, పాతాళమును తప్పించండి, వారి ప్రతి అవసరతను తీర్చండి. మహిమ పొందమని ప్రభువని యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.